ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు కాకరేపుతున్నాయి. వరుస సమావేశాలు, తీర్మానాలతో క్యాస్ట్ ఈక్వేషన్స్ ని పీక్కి తీసుకెళ్తున్నాయి కుల సంఘాలు. జనాభా దామాష ప్రకారం తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రధాన పార్టీలకు అల్టిమేటంలు జారీ చేస్తున్నాయి. ఏపీలో ఎన్నికల మూడ్ కొనసాగుతోంది. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. అదే సమయంలో క్యాస్ట్ పాలిటిక్స్ తెరపైకి వస్తున్నాయి. వరుసగా కుల సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మొన్న మధ్యలో విజయవాడలో సుమారు 40 BC సంఘాలు సమావేశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ MP సీటు BCలకు ఇవ్వడంతో పాటు అన్ని జిల్లాల్లోనూ BCలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక గత నెల 30వ తేదీన గుంటూరులో కాపుల సమ్మేళనం జరిగింది. పార్టీలకు అల్టిమేటం జారీ చేశాయి కాపు సంఘాలు. గుంటూరులో TBK కాపు రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కాపు రాజకీయ భవిష్యత్ పై నిర్వహించిన చైతన్య సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా కాపులు పనిచేయాలని కాపు సంఘ నేతలు పిలుపునిచ్చారు. కాపు జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీల్లో టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాపు నేతలు. బలం బలగానికి తగ్గట్టుగా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కాపు నేతలు సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. కాపు సామాజిక వర్గానికి ఆయా రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు కాపు నేత సాంబశివరావు. డబ్బులు ముసుగులో, పార్టీల ముసుగులో పడకుండా ప్రాతినిధ్యం ముసుగులోనే మాట్లాడదాం, ప్రాతినిధ్య వ్యవహారమే మాట్లాడదాం. 51 చట్టం ప్రకారంగా ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలంటే మా నిష్పత్తి ప్రకారం మా రిప్రజెంటేషన్ ఉండాలి. మరోవైపు విజయవాడలో కాపు, తెలగ, బలిజ, JAC రాష్ట్ర సమావేశం నిర్వహించారు. కాపు, తెలగ, బలిజ కులాలకు అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీలకు ప్రధానంగా 8 డిమాండ్లను పెట్టింది TBK మీటింగ్. 10,000 కోట్లతో నిధులు, 5% EWS రిజర్వేషన్ అమలు, జనాభా దామాషా ప్రకారం రాజకీయ విద్య, వైద్యంలో ప్రాధాన్యత, కొత్త జిల్లాలకు కాపు నేతల పేర్లు, కాపు భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రధానంగా తీర్మానించారు కాపు నేతలు. కాపు కార్పొరేషన్ నిధులు 10 సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి గతంలో ప్రకటించారు. దానికి సంబంధించి 5 సంవత్సరాలకు సంబంధించి 10,000 కోట్లు మంజూరు చేయాలి. EWS కేటగిరీలో 5% రిజర్వేషన్ ఇస్తూ గతంలో 2019లో ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయాలని కోరడం జరిగింది. దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఒకటి చేశాం. అదేవిధంగా దామాషా ప్రకారం వార్డు స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేశాం. ఇదిలా ఉంటే ఇవాళ TDP ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా BC రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో BC నేతలు ఎలాంటి డిమాండ్లు పెడతారో చూడాలి మరి.